నీ స్తోత్రములు హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికి వందనాలు. ముందుగా ప్రార్థన చేసుకొని ఉదయకాలం ధ్యానం చేసుకుందాం. అంత త్వరలో వచ్చి ప్రార్థించుకుందాం. ప్రేమ గల దేవా, మహిమా స్వరూపుడు నీ పాదాలు వందనాలు. ఇదిన ప్రభా, ఇదిగో నీ యొక్క సన్నిధిలో తండ్రి నీ మాటల కొరకు ఆశ కలిగి ఉండగా నీ మాటలతో మమ్మల్ని నింపమని, మా జీవితాలకు కావలసినటువంటి మేలుని అనుగ్రహించమని ఉదయకాలం దేవా నీ యొక్క బలమైనటువంటి మాటలు, నా మాధుర్యమైనటువంటి మాటలు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధిలో నిరంతరము నీ మాటల చేత దేవా జీవాన్ని పొందిన వారిపై ముందుకు నడవటానికి సహాయం చేయమని, ఈ ఉదయకాలం ఎందరైతే ప్రభా నీ మాటలు వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో ప్రభా నీ గొప్ప కృపని మెండుగా దయచేయమని యేసునామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదినా దేవుని యొక్క సన్నిధిలో కీర్తన గ్రంథంలో నుంచి మరొక ధన్యతను మనం చూడబోతా ఉన్నాము. 34వ కీర్తనలో 8వ వచనం మందు మరి కీర్తనకారుడు దావీదు ఇలాగా ఆయన రాసినటువంటి మాటను మనం చూస్తున్నాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని చెప్తున్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మన జీవితాల్లో ఉత్తమత అనే దాన్ని రుచి చూడాలి. ఆ ఉత్తమమైంది అంటే శ్రేష్టమైందని, అన్నిటికంటే కూడా మరి మంచిది విలువైందని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అది చేసుకొని దాని ద్వారా మనము దాని రుచిని కలిగినటువంటి వారంగా మనం ఉండాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇక్కడ రుచి అనేది మనం తెలుసుకుంటేనే కానీ ఎక్కువగా తినారా తక్కువగా తినారా, అసలు తినదగిందా తినదగినది కాదా అని మనం అనుకుంటాం. రుచి తెలియకుండా ఎవరు కూడా ఏమీ తినరు. ఆ రుచిని మనం తెలుసుకుంటే అప్పుడే దాన్ని మనం తినగలుగుతాం. అందుకొరకే ఇక్కడ కూడా కీర్తనకారుడు ఏం చెప్తున్నారంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని చెప్తున్నాడు. దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క ఉత్తమత అనేది మనం రుచి చూడాలట. పండ్లు ఆహార సంబంధమైన మనం నోట్లో పెట్టి రుచి చూస్తాము. అయితే దేవుణ్ణి మనం ఎలా రుచి చూడగలుగుతామండి? దేవుని రుచి చూడాలంటే ఆయనలో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి. ఒక ఫలాన్ని ఎలాగైతే మనము మన నోటిలో నాలుక మీద పెట్టినప్పుడు ఆ నాలుకలో ఉన్నటువంటి టేస్టింగ్ బడ్స్ అంటారు, రుచిని తెలియజేసేటువంటి కొన్ని కణాలు ఆ నాలుక మీద ఉంటాయి. అవి మన నోట్లో పెట్టగానే అది ఉప్ప, తీప, చేద, లేకపోతే మరి వగర అనేటువంటిది మనకు తెలియజేస్తుంది చెప్పదనం. అదే ప్రకారంగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనం నడిచేటప్పుడు మన యొక్క హృదయములో లేదా మనస్సులో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలను తెలుసుకోగలిగేటువంటి ఒక తత్వం ఉంటుంది. అది ఆయన్ని చూసినప్పుడు, ఆయనకి దగ్గరగా వెళ్ళినప్పుడు, ఆయనతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన మంచివాడా కాదని మనకు అర్థమవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ రుచిని మనం ఎలాగైతే నోట్లో వేసుకొని చూస్తున్నామో అలాగే ఆయనతో మనం గడపటం ద్వారా మనకు తెలుస్తుంది ఆయన ఎవరో. అందుకొరకే ఇక్కడ ఏమంటున్నా అంటే, ఈ యొక్క రుచి చూడటం అనేది ఎక్స్పీరియన్షియల్గా ఉండేటువంటిది అన్నమాట. దాన్ని అనుభవపూర్వకంగానే మనం తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా కాకుండా ఆ రుచి అనేది ఎలాగో మనకు తెలియదు. చాలామంది చెప్పచ్చు ఫలాంటి దాని రుచి ఎలాగుంటుందని, కానీ అది మనము అనుభవిస్తే కానీ నిజంగా అది అవునా కాదా అని మనకు అర్థమవుతూ ఉంటుంది. అందువలన ఒకే పోలికలో కొన్ని ఉంటా ఉంటాయి. అది చూసినప్పుడు ఇది అది అది అని అది ఇది అని అనుకోకూడదు మనం. అందుకొరకే దాని రుచిని మనం చూడాలి.
ఆ రుచిని మనం చూసినప్పుడు అది మంచిదా కాదా అని, అది తీయగా ఉందా ఉప్పుగా ఉందా చేదుగా ఉందా మరి ఎలా ఉన్నదని మనము అర్థం చేసుకోగలగాలి. పుల్లగా ఉందా, మామిడి పండ్లు కొన్ని ఎర్రగానే కనపడతా ఉంటాయి పసుపుగా, కానీ వాటిని మన నోట్లో వేసుకున్నప్పుడు కొన్ని బాగా తీయగా ఉంటాయి, కొన్ని పచ్చగానే ఉంటాయి. వాటిని కూడా కొన్నిసార్లు మనం నోట్లో వేసుకున్నప్పుడు అవి కూడా చాలా తీయగా ఉంటాయి. ఆ పచ్చగా ఉన్న పండు తీయగా ఉంది, పసుపుగా ఉన్న పండు తీయగా ఉంది అనుకొని ప్రతి ఒక్క పండు మనం నోట్లో వేసుకుంటే అన్నీ అలా ఉండవు. అయితే ఇక్కడ అదే మాదిరిగా దేవుడు కూడా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు, ఆ రుచిని ప్రతి దానిని కూడా మనం రుచి చూసుకోవాలి. ఐదు మామిడి పండ్లు మనం తెచ్చుకున్నామంటే అందులో అన్నీ కూడా ఒకే టేస్ట్లో ఉండవు, ఒకే రుచి కలిగి ఉండవు. ఒక్కొక్క దాన్ని మనం చూసుకోవాలి. నలుగురు కూర్చొని తింటా ఉన్నప్పుడు ఆ నలుగురిలో ఒకడేం భలే ఉందంటాడు, ఒకడేం చప్పగా ఉందంటాడు, ఒకడేం పుల్లగా ఉందంటాడు. అయితే ఆ రుచి ఆ పండులో ఉంది, ఆ పండులో ఉన్న రుచి మన నాలుకలో వచ్చింది. ఆ రుచిని మన నాలుకలో ఉన్న ఆ యొక్క రుచిని గ్రహించేటువంటి ఆ కణాలు గ్రహించింది. అదే ప్రకారంగా మనము దేవునితో మనం సంబంధాన్ని కలిగి ఉండాలి, ఆయనతో మనము ఆ యొక్క మాధుర్యాన్ని చూడాలి లేదా ఆయన రుచిని చూడాలంటే ఆయనతో మనము ఆ బంధం కలిగి ఉండాలి. ఆయనతో మనకు బంధం లేకుండా పైన చూసి నిగనగలాడుతూ ఉన్నాయి కదా బాగుండి అనుకోవడానికి వీల్లేదు. ఒక్కోసారి బాగా చక్కగా కనపడతాయి ఉంటాయి కొన్ని యాపిల్స్, కొన్ని దానిమ్మలు, అయితే వాటిని కట్ చేసినప్పుడు లోపల కొన్నిసార్లు నల్లటి ఆ యొక్క పాడైపోయినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి, ఆయన ఆశ్రయించే నరుడు ధన్యుడు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆ రుచిని మనం చూడాలంటే ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మనం ఎరగాలి. ఆయన ప్రేమ కలిగిన వాడై ఉన్నాడు, ఆయన క్షమించేవాడై ఉన్నాడు, ఆయన బలపరిచేవాడై ఉన్నాడు, ఆయన సహాయం చేసేవాడై ఉన్నాడు, ఆయన మనల్ని ఉద్ధరించేవాడై ఉన్నాడు. అనేకమైన మాటలు దేవుడు తన యొక్క వాక్యాలు మనకు జ్ఞాపకం చేశాడు. అంతేకాదు 119వ కీర్తనలో కూడా అక్కడ రాయబడతా ఉన్నాయి కదా, దేవుడు దేవుని యొక్క మాటలు ఏంటయ్యా అంటే అవి జుంటే తేనె ధారల కంటే కూడా మధురమయం అని చెప్తున్నాడు. దేవుడు అంటే వాక్యముతో ఉన్నటువంటి వాడు, దేవుడు వాక్యస్వరూపి. అది ఎందుకు వాక్యం ఉంది, వాక్యం దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యమే దేవుడే ఉన్నాడని చెప్తాడు. కనుక దేవుని రుచిని మనం చూడాలంటే ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి ముందు. ఆయన వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యము మంచిదా కాదా అని మనం తెలుసుకోవాలి. ఆ వాక్యం ఎలాంటిదయ్యా అని భక్తులు చెప్తున్నాడంటే తేనె కంటేను జుంట తేనె దారల కంటే కూడా ఇది మధురమైంది, అంత తీయనటువంటిది. ప్రకృతిలో తేనె కంటే సహజ సిద్ధంగా ఉన్నటువంటి మాధుర్యము దేంట్లో లేదు. గమనించారా, తేనెలో ప్రకృతి సిద్ధమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆ యొక్క మధురం ఉంది, మాధుర్యం ఉంది, తీపి ఉంది. అయితే దానిని మించింది ఇంకొకటి లేదు. అలాగే దేవుడు కూడా యెహోవా ఉత్తముడని మనం తెలుసుకోవాలట. ఆయన కూడా అలాంటి వాడని మనం తెలుసుకున్నప్పుడు ఆయనను మనము ఆశ్రయించగలిగిన వారంగా ఉంటాము. ఒక మంచివాడు ఉన్నాడని తెలిసినప్పుడు, ఒక సహాయం చేసేవాడు ఉన్నాడని తెలిసినప్పుడు, మనకు కావలసినటువంటి మన అవసరాన్ని తీర్చగలవాడని తెలిసినప్పుడు, ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నప్పుడు మనల్ని బలపరిచేవాడని తెలిసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాం మనం. అంతేగాని ఏది అడిగినా ఇవ్వనటువంటి వాడు, దేనికి కూడా మనకి సహాయం చేయని వాడు ఉన్నాడనుకోండి ఎవరైనా వారి దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు. ఎందుకంటే
అక్కడికి వెళ్ళటం వల్ల ఉపయోగం లేదు. ఆయనలోనికి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రయించడం వల్ల ఉపయోగం లేదు. మనకు ఒకరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయాన్ని తీసుకున్నామంటే ఆ ఆశ్రయించిన వాడు మనల్ని కాపాడాలి ఎంత కష్టమైనా సరే. చిన్నప్పుడు కథల్లో చదువుకునేవారిని, పుస్తకాల్లో ఉండేది, ఒక పక్షి ఒక రాజు దగ్గరకు వచ్చి ఆశ్రయాన్ని కోరుకుంది. ఆ బోయవాడు ఆ పక్షిని చంపుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అది వచ్చి రాజు దగ్గర దాగినప్పుడు, ఆ రాజు యొక్క ఆశ్రయాన్ని పొందినప్పుడు ఆ పక్షిని కాపాడవలసిన బాధ్యత ఆ రాజుకుంది. కానీ బోయవాడు తన ఆహారం కోసం దాన్ని అడవిలో ఉంచి తరుముకుంటూ వచ్చాడు కనుక దాన్ని పట్టుకొని తీసుకెళ్ళడానికి వాడికి కూడా హక్కు ఉంది. అయితే నీ యొక్క సన్నిధిలోనికి వచ్చి ఆశ్రయాన్ని కోరింది కనుక నేను దాన్ని కాపాడాలి అనుకున్నాడు ఆ రాజు. అవసరమైతే నా శరీరంలో మాంసం ఇస్తాను నీకు అని చెప్పాడు. చిన్నప్పుడు చదువుకున్నటువంటి పుస్తకాలు అలాగే ఇక్కడ దేవుడు కూడా ఏమన్నా అంటే ఆయన ఉత్తములను రుచి చూసి మనం తెలుసుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మనం ఆశ్రయించగలుగుతాం. ఆయన పాపాలు క్షమించేవాడు, ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఆయన కృపలను గురించేవాడు, ప్రతి వారికి కూడా ఆయన సహాయం చేసేవాడు. మనుషులు నమ్ముకోవడం కంటే, రాజులు నమ్ముకోవడం కంటే ఆయనని నమ్ముకోవడం, ఆయన ఆశ్రయించడం అనేది మనకెంతో మంచిదని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ దేవుని బిడ్డారా, ఈ ఉదయకాలం మన జీవితాల్లో యెహోవా ఉత్తముడని మనం రుచి చూసి మనం తెలుసుకొని ఉన్నట్లయితే ఆయన దగ్గరికి వెళ్ళి మన ఆశ్రయాన్ని కోరగలుగుతాం. ఆ దినాన రాజు ఎలాగైతే ఆ పక్షిని కాపాడాడో, దానికి కావలసినటువంటి ఆశ్రయాన్ని కలిగించాడో, అంతకంటే గొప్పగా మన యొక్క జీవితాలకు కావలసిన ఆశ్రయాన్ని కలిగించేవాడు మన రాజు అయినటువంటి దేవుడు. ఆయన మనకు ఎలా ఇచ్చాడే ఆశ్రయం అంటే చివరికి తన యొక్క ప్రాణాన్ని, తన రక్తాన్ని, తన శరీరాన్ని సంపూర్తిగా మన కొరకు అప్పగించేశాడు. ఆ కలువరి సిలువలో శరీరాన్ని చీల్చి రక్తాన్ని కార్చి చివరికి ప్రాణాన్ని మన కొరకు క్రైదనంగా అప్పగించి ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన ఎంత ఉత్తముడైన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఆయన ఎంత సహాయం చేయగలవాడు, ఎంత క్షమాపణ ఉన్నటువంటి వాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మన జీవితాల్లో మనము యెహోవా ఉత్తముడని తెలుసుకున్నాం కనుక ఆయన దగ్గరకు వచ్చాం, ఆయన్ని మనం ఆశ్రయించాం కనుక దేవుడు మనకి సహాయం చేశాడు. ఆయన ఆశ్రయాన్ని కలిగిన మనము ఆయన భద్రత గల రెక్కల చాటున దాచిపడ్డాము. అందువల్లనే మనము ధన్యులుగా తీర్చబడుతున్నాం. ఇద్దరు ఆ ధన్యత నీ జీవితానికి ఎంతో ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ ధన్యత నీ జీవితంలో ఓ నిన్ను ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచేదిగా ఉందని. కనుక అప్పుడే ఆ దేవుని బిడ్డారా, ఈ ఉదయం దేవుడు మనకి గొప్పవాడే, దేవుడు ప్రేమ గలవాడే, ఆయన సహాయం చేసేవాడని, ఆయన ఉద్ధరించేవాడని, ఆయన క్షమించేవాడని, ఆయన ప్రేమించేవాడని మనం ఎరిగిన వారమై ఆయన దగ్గరకు వచ్చాం. ఒకవేళ ఎవరైనా ఇంకా ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోకపోతే ఈ ఉదయం ఆయన మాటలు వింటూ ఉండగా ఆ ఉత్తమతను రుచి చూడండి, ఆ మాధుర్యాన్ని మీరు కూడా తినండి. దాని ద్వారా ఆయన ఆశ్రయించి మీ జీవితానికి ధన్యతను సంతరించుకోవాలని మరి దేవుడి ఉదయకాలం మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ మనము ప్రభు యొక్క పాదాల దగ్గర చేరి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం అనుభవిస్తూ మనం ముందుకు నడిచే వాళ్ళంగా ఉండాలి. ఒక కందిరీగా లేదా తేనెటీగా ఉందంటే అది ఎక్కడైతే మాధుర్యమైనటువంటి మంచి ఆ తేనె దొరుకుతుందో అక్కడికే వెళ్ళి వాలి దాన్ని తీసుకుంటా ఉంటుంది. అలాగే దేవునిలో ఉన్నటువంటి ఆ ఉత్తమత, ఆయన వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని మనం కూడా ఎరిగిన వారమై
ఆయన ఆశ్రయించి అందులో ఉన్నటువంటి ఆ మధురం అనేది మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ప్రభు యొక్క పాదాల దగ్గర సంతోషించే వారంగా మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించేట్లుగా ప్రార్థన చేసుకున్నాం. అందరూ పాడవచ్చండి. ప్రేమ స్వరూపుడా నీకు వందనాలు, కృపగల తండ్రి నీకు వందనాలు. ఈ ఉదయకాల ప్రభువా మా జీవితాల్లో నీవు ఉత్తముడు అని నాయన గొప్ప మాధుర్యాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప రక్షణ అనుగ్రహించేవాడు అని ప్రభువా మేము తెలుసుకోవడానికి నీ కృపనిచ్చావు తండ్రి. అలాంటి గొప్ప ఆశీర్వాదాలు మేము పొందుతూ ఉండగా మా జీవితాల్లో నాయన నీ వాక్యంలో ఉన్నటువంటి మాధుర్యం చేత మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా నింపి నీ యొక్క ఆశ్రయం ద్వారా ప్రభా మేము నిరంతరం కాపాడబడుతూ బలపరచబడుతూ భద్రపరచబడుతూ నీ బిడలంగా ముందుకు సాగటానికి సహాయం చేయమని, నీ కృపని కాపుదలని మెండుగా మాకు అనుగ్రహించమని ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు తండ్రి మా అందరి మీద కుమ్మరించి దీవించమని, నడిపించమని, సహాయం చేయమని, మహిమాకంత ప్రభావాలు మీరు పొందమని, మాకు కావలసినటువంటి ఆ యొక్క ధన్యతను కలిగించమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియాక దేవుని యొక్క ఆశీర్వాదం నడిపింపు కాపుదల ఇప్పుడు సదాకాలము ఆయన ఆశ్రయించి ఆ ధన్యతను మనం కలిగి ముందుకు సాగునట్లుగా కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడిని దీవించి కాపాడి బలపరచునుగాక.